జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల నలభై ఒకటవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి తొంభైవ శ్లోకములో నుండి ఓం కృషాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీ పరాశర భట్టురుస్వామివారి శ్రీచరణార్విందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ శ్రీపరాశర భట్ార్య శ్రీరంగేషపురోహిత శ్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓ కృషాయ ఎచ్చటికైనాను అడ్డు లేకుండా చేరిపోగలిగినంతటి సన్నదనము బరువు లేకుండుట అనేటటువంటి గుణము కలవాడివి తేలికదనము కలవాడివి నువ్వు కదా ఓయ్ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం కృషాయ నమ దూదివలే బరువులేనటువంటి పదార్థములాగా ఉండగలిగి ఎచ్చటికైనను చేరిపోగలిగినటువంటి లఘుత్వము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమా శ్రీరామచంద్రుడితో ఇలా అంటూ ఉన్నాడు ఓ రామా నేను బయలుదేరుతున్నప్పుడు సీతమ్మ మాటిమాటికి ఈ రకంగా చెప్పింది నాతో ఏమని ఓ హనుమా నువ్వు రాముడు యుద్ధములో రావణ సంహారము చేసి వెంటనే నన్ను తీసుకొని పోయేటట్టుగా అన్ని విధాలుగా రామునికి చెప్పవా అని మాటిమాటికి సీతమ్మ నాతో ఉంది రామా అంతేకాకుండా సీతమ్మ ఇంకా ఏమందంటే ఓ హనుమా అప్పుడే వెళ్ళిపోవాలా ఒక్కరోజు ఉండి విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళొచ్చు కదా ఇక్కడే ఎక్కడైనా ఎవరూ చూడని చోట విశ్రాంతి తీసుకోవచ్చు కదా ఓ హనుమా నువ్వు ఇంకొక్కరోజు ఉంటే నాకు ఆ ఒక్కరోజైనా కాస్త ఊరట కలుగుతుంది నేను దుఃఖించాల్సినటువంటి అవసరం ఉండదు హనుమా నువ్వు వెళ్ళిపోగానే ప్రాణానాం అపి సందేహో మమస్యాత్ నాత్ర సంశయ నేను బ్రతికి ఉండగలనో లేదో నా ప్రాణాలు ఉంటాయో పోతాయో సందేహమే హనుమా ఓ హనుమా ఇప్పుడు రాముడిని ఎడబాసినటువంటి దుఃఖము నాకు ఎంతగా ఉందో నువ్వు వెళ్ళిపోగానే ఆ దుఃఖం ఇంకా ఎక్కువవుతుంది అందుకనే నా ప్రాణాలు ఉంటాయో పోతాయో అని సీతమ్మ అంటూ ఓ రామా ఇంకా ఏమందంటే ఓ హనుమా మరి రామలక్ష్మణులు వానరులు అందరూ కథంను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం ఈ భయంకరమైనటువంటి మహాసముద్రాన్ని ఎట్లా దాటుతారు వాళ్ళంతా ఈ సముద్రాన్ని నువ్వు గరుత్మంతుడు వాయుదేవుడు మీరు ముగ్గురే దాటగలరు కదా మరి హనుమా ఈ విషయంలో నువ్వేదైనా ఒక ఉపాయం ఆలోచిస్తూ ఉన్నావా అయితే హనుమాన్ నాకు తెలుసు నువ్వు ఒక్కడివే రావణ సంహారం చేసి నన్ను తీసుకొని వెళ్ళగలవు కానీ అది రాముడికి యశస్కరము కాదు కదా అందుకే రాముడే రావాలి రావణ సంహారం చెయ్యాలి విజయీస్వాం పురీం రామో నయేత్ విజయం పొందాలి రాముడు రాముడే నన్ను తన నగరానికి తీసుకొని వెళ్ళాలి అట్లా చేస్తేనే రాముడికి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి అదే రామునికి యశస్కరము అని సీతమ్మ నాతో అంది అంటూ హనుమ శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा तम्भयव श्लोकमु శ్రీ సహస్రనామములో నుంచి అనుబృహత్ కృషస్థూలో గుణభృణిర్గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్ ప్రాగ్వంశో వంశవర్ధన अनुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्यः प्राग्वंसो वंशवर्धनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ कृशाय नमः य नमः वों कृशाय नमः